నాటుసారా తయారీదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం రాముడుపాలెం తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ బట్టీలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీ స్థావరాలపై నిర్వహించిన దాడుల్లో 10 డ్రమ్ముల్లోని 500 లీటర్ల బెల్లం ఓటను అధికారులు ధ్వంసం చేశారు. అనుమానిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఐనవోలు, చాట్రగడ్డపాడు, మొలకలూరు, గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణాపై దాడులు నిర్వహించి నియంత్రిస్తామని తెలిపారు. ఫ్యామిలీ వాళ్ళు లాంటి వాళ్ళు కావాలా? ఏయ్ ఏయ్.